శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రైతు బజార్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో రోడ్లపైకి వస్తున్న ప్రజలను అదుపు చేసిన పోలీస్ కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగిన ఇద్దరు స్థానిక వ్యక్తులపై కానిస్టేబుల్ జీవరత్నం లాఠీతో దాడి చేశారు. స్థానికులిద్దరూ ఆ కానిస్టేబుల్పై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో కానిస్టేబుల్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. పరశురాంపురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను కోటబొమ్మాళి పీహెచ్సికి తరలించి చికిత్స పొందుతూ పోలీసులు ప్రవర్తించిన తీరును స్థానిక ప్రజలు ఖండిస్తున్నారు. అని చెప్పేసి తిట్టాడు. సరే బాబు మీకోసం చెప్తుంటే మాకు తిడతావని నేను ముందుకు వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు ఒక రాయి తీశాను. సరే రాయి తీస్తారు ఎందుకని నేను తాళం తీసుకోవాలనేసి వెళ్ళేసరికి ఇద్దరు వచ్చి మీద పడిపోయారు. వాళ్ళ అబ్బాయి అనమాట లాటి నా చేతిలో నిలుపుకుని వాళ్ళ నాన్న రాయి ఉందని చెప్పి ఆయన నేను పట్టుకున్నాను. పట్టుకునేసరికి వాళ్ళ అబ్బాయి లాటి నిలుపుకొని పుట్టేశారు. ఇద్దరు మీద పడి తర్వాత పబ్లిక్ వచ్చారా? అప్పుడే వెంటనే పబ్లిక్ చూశారు. పబ్లిక్ వచ్చారు, వచ్చి నన్నే సపోర్ట్ చేసి వాళ్ళ వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. ఇలా విడిపించుకుని వాళ్ళ నాన్న పారిపోయాడు, దొరికిపోయాడు.